నెక్స్ట్ చాప్టర్ మనం చేయబోయేటువంటిది శ్రేణులు. ఈ శ్రేణులు అనే చాప్టర్ చేయబోయే ముందు దీనికి సంబంధించిన కొంత ఉపోద్ఘాతం ఏంటంటే, వస్తువుల అమరికలు చూసినట్టయితే అవి సమానంగా ఉన్నాయా లేదా పెరుగుదల ఉందా సమానంగా ఉందా తెలుసుకోవడానికి ఇది వాడుతూ ఉంటాను. ఇది చే ఉదాహరణకి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయనుకుందాం. వీటి యొక్క వైశాల్యం 2 సెంటీమీటర్లు ఒకటి ఉంటే, 4 సెంటీమీటర్లు ఇంకోటి ఉంటే, ఇంకొకటి 6 సెంటీమీటర్లు ఉందనుకుందాం. ఇలా పెంచుతూ పోతూ ఉన్నట్టయితే ఎంత దాకైనా వెళ్ళచ్చు. వీటి మధ్యన 2, 4, 6 వీటి మధ్యన ఏదో ఒక రకమైనటువంటి భేదం అయితే ఉండాలి. ఈ భేదం గమనించినట్టయితే, ఉదాహరణకి ఈ రెండింటి మధ్యన తేడా 2, ఇదే మాదిరిగా ఈ రెండింటి మధ్యన తేడా 2, అలా ఈ విధంగా ఇంకొకటి చూడొచ్చు. ఇంకొన్ని సమయాల్లో ఒకవేళ 1, 2 ఉంటే ఇంకొకటి 4 ఉందనుకుందాం, ఇంకొకటి 8 ఉందనుకుందాం, ఇలా ఇంకొకటి 16 ఉందనుకుందాం. ఇలా కనుక చూస్తూ పోతూ ఉన్నట్టయితే ఇవి పెరుగుదల సమయ 2, 2² 2³ ఇట్లా దీని దగ్గరికి వచ్చేసరికేమో 2, 2 గుణకాల చొప్పున పెరిగినాయి. దీని దగ్గరికి వచ్చేసరికేమో ఘాతాల లోపల పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి అమెరికాలో కనుక గమనించినట్టయితే ఎన్ని విలువలు అలా తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇట్లా పోతూ ఉన్నట్టయితే ఎంత విలువ ఏమవుతుందో కనుక్కోవాలి. అలా చెయ్యటమే ఈ శ్రేణుల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ శ్రేణులలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి ప్రక్రియ ఏమైనా జరిగిందా, అంటే ధనాత్మకమైన గుర్తుందా లేకపోతే రుణాత్మకమైన గుర్తుందా, ఈ రెండింటి మధ్యన గుణకారం ఉందా లేకపోతే డివిజన్ ఉందా అంటే భాగహారం ఉందా, వీటన్నిటినీ మనం దృష్టి పెట్టుకొని చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు మనం కొంత దీన్ని చదవబోయే ముందర మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అనుక్రమము అనేటువంటి ఒక పదం ఉంది. అనుక్రమము అనేటువంటి ఒక పదంని ఎలా నిర్వచించవచ్చో చూద్దాం. ఒక ప్రమేయం యోగంలో ఒక చరరాశి యొక్క విలువలు కనుక సహజ సంఖ్యా సమితిని కనుక సూచిస్తే దాన్ని అనుక్రమము అని అంటాం. ఉదాహరణకి అనుక్రమాన్ని టీఎన్ అనే పదంతో సూచించి 2n+1 అని రాశాం. n అనేటువంటిది ఒక సహజ సంఖ్యా సమితికి చెందింది అని చెప్పుకుందాం. n = 1 అయినప్పుడు t1 = 2+1 3 అవుతుంది. n = 2 అయిందనుకుందాం, t2 = 2 × 2+1 అంటే 5 అవుతుంది. అంటే 3 ఇట్లా అనుక్రమం పెరుగుతూ పోతుంది. 2, 3, 5, 7 నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి 9 ఇలా పెరుగుతూ పోతుంది. అయితే అనుక్రమం లోపల n సహజ సంఖ్యా సమితిని సూచిస్తుంది. కాబట్టి అనుక్రమం అనేటువంటిది ఒక ప్రమేయం మాత్రమే. ప్రమేయంలో ఉండేటువంటి ఒక చరరాశి యొక్క విలువలు ఒక వాస్తవ సంఖ్యా సమితిని సహజ సంఖ్యా సమితిని సూచించే విధంగా ఉండగలిగితే దీన్ని అనుక్రమం అంటాం. అయితే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. tn = -1⁻ⁿ అని తీసుకున్నాం అనుకుందాం. n అనేటువంటిది ఒక సహజ సంఖ్యా సమితిని సూచించినట్టయితే n = 1 అయినప్పుడు -1⁻⁹ అవుతుంది. n = 2 అయినప్పుడు -1² ✕ 1 = 1 అవుతుంది. ఓకే, 1 అవుతుంది, ఇది -1 ఇది 1 అవుతుంది. n = 3 అయినప్పుడు -1³ ✕ 1 అంటే -1 అవుతుంది. అంటే -1 + 1 - 1 + 1 ఇలా పెరుగుతూ పోతూ ఉన్నాయి. అయితే ఎంతవరకు ఉండొచ్చు, ఇవి అనంతాలు అనమాట. ఈ అనంతమైనటువంటి అనుక్రమం అంటే ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉండొచ్చు. ఇదే ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుంటే tn = -2n + 1 అని తీసుకున్నాం. n = 1 అయినప్పుడు t1 - 2 + 1 - 1 అయింది. t2 = -4 + 1 - 3 అవుతుంది. t3 = -6 + 1 - -5 అవుతుంది. అంటే అనుక్రమం అనేటువంటిది రుణాత్మక దిశలో మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ పదాల మధ్యన సంబంధాన్ని ఏదో రకంగా చూపించడమే
ఈ శ్రేణులు అనే అర్థం. అంటే దీన్ని పరంపరలు అని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి 3, 5, 7, 9 కనుక తీసుకున్నట్టయితే ఈ రెండింటి మధ్యన భేదం అనేటువంటిది 2 ఉంది. ఒక అనుక్రమం లోపల పదాల మధ్యన భేదం 2 అవుతూ స్థిరమవుతూ ఆ అనుక్రమం కనుక పెరుగుతూ పోతూ ఉన్నట్టయితే దాన్ని అంకశ్రేణి అంటాం. శ్రేణులు అనుక్రమాల నుంచి వచ్చినటువంటివి. కాబట్టి శ్రేణిలో మొదట ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి మనం. మొదటిది అంకశ్రేణి, రెండవది రెండవది గుణశ్రేణి, మూడవది హరాత్మక శ్రేణి. దీంట్లో ఒక చిన్న ఆంతర్యం ఉంది. పదాల మధ్య గనక సమానమైనటువంటి దూరం గనక ఉన్నట్టయితే దాన్ని అంకశ్రేణి అంటాం. పదాల మధ్య స్థిరమైన నిష్పత్తి గనక ఉన్నట్టయితే దాన్ని గుణశ్రేణి అంటాం. ఇది మనం కొద్దిగా గమనించాల్సిన విషయం. అంకశ్రేణిలో పదాల మధ్యన తేడా స్థిరంగా ఉంటుంది, గుణశ్రేణిలో పదాల మధ్యన నిష్పత్తి సమానంగా ఉంటుంది. పదాల మధ్యన ఎలా నిష్పత్తి సమానంగా ఉంటుంది, ఈ అంకశ్రేణిని ఏ రకంగా నిర్వర్తిస్తాం అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయేది అంకశ్రేణి గురించి చదుదాం. అంకశ్రేణి, అంకశ్రేణిలో పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తికి 10 రూపాయలు ఈ నెల వచ్చింది అనుకుందాం. వచ్చే నెల 20 రూపాయలు వచ్చింది, ఆపై వచ్చే నెల 30 రూపాయలు వచ్చింది. ఇట్లా చూస్తూ పోతూ ఉన్నట్టయితే సంవత్సరాంతానికి అతనికి వచ్చే ఆదాయం ఎంత అనేది క్వశ్చన్. మొదటి నెలలో 10 రూపాయలు ఇచ్చారు, 2వ నెలలో 20 రూపాయలు ఇచ్చారు, 3వ నెలలో 30 రూపాయలు, 4వ నెలలో 40 రూపాయలు ఇచ్చారు. ఇట్లా ఇస్తూ పోయినట్టయితే దీన్ని గమనిద్దాం. దీనికి అంటే 10కి 20కి మధ్యన తేడా 10, 20కి 10, 30కి తేడా 10. ఇట్లా 10 రూపాయలు చొప్పున పెరుగుతూ పోతుంది. అంటే స్థిరంగా 10 రూపాయలు ఉంది, మిగతావి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంటే దీన్ని ఒక చిన్నగా ఇట్లా రాసినట్టయితే 10 10 ప్లస్ 10, తర్వాత 10 ప్లస్ 2 ఇంటూ 10, ఇట్లా 10 ప్లస్ 3 ఇంటూ 10, ఇట్లా రాస్తూ పోయామనుకుందాం. దీన్ని ఇలా రాద్దాం, ఏ ప్లస్ డి. ఏ అంటే స్థిర పదం, ఇది స్థిరం, డి అనేది స్థిరం. కాబట్టి ఈ మొత్తం దీన్ని, ఈ అనుక్రమాన్ని, ఈ శ్రేణిని ఈ రకంగా రాయొచ్చు. ఎట్లా, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఏ ప్లస్ 3డి, అలా రాస్తూ పోతూ ఉన్నట్టయితే చివరి పదం ఏమవుతుంది అనేది ప్రశ్న. ఈ చివరి పదం ఎలా అవుతుందంటే ఏ ప్లస్ n-1 ఇంటూ d అవుతుంది. ఉదాహరణకి n=1 అయింది అనుకుందాం. n=1 అయితే ఏ అవుతుంది, n=2 అయితే a+2-1 d అవుతుంది, a+d అయింది. n=3 అయితే a+2d అవుతుంది, n=4 అయితే a+3d అవుతుంది. కనుక చివరి పదం a+n-1 ఇంటూ d. ఓన్లీ ఇది పరిమితమైన సంఖ్యలు మాత్రమే తీసుకుంటే. కాబట్టి దీంట్లో మనం కొన్ని విషయాలు గమనించాలి. డి అనేటువంటిది ఏమో కాన్స్టెంట్ డిఫరెన్స్, అంటే ఈ రెండింటి మధ్యన స్థిరమైనటువంటి భేదం. ఏ అనేటువంటిది ఏమో మొదటి పదం. కనుక దీన్ని ఏం రాస్తామంటే ఏ మొదటి పదము, డి స్థిర పదం, డి సమానమైన, డిని డిఫరెన్స్ అంటాము, రెండు పదాల మధ్య భేదం. దీన్ని T1 అందాం, T2, T3, దీన్ని N అందాం. దీన్ని ఏమని రాయొచ్చు అంటే T2-T1 అని రాయొచ్చు. అంటే a+d-a అంటే d అవుతుంది. ఎన్నో పదంకి వచ్చేసరికి మనం ఏం రాయాలో చూద్దాం. Tn=a+n-1 ఇంటూ d అనేది ఎన్నో పదం అవుతుంది. కాబట్టి దీంట్లో ఈ ముఖ్యంగా ఈ శ్రేణిలో గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ మొదటి పదం,
ఏ ప్లస్ డి రెండో పదం, ఏ ప్లస్ టూ డి మూడో పదం, ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనేది చివరి పదం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకున్నట్టయితే ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతాయో చూద్దాం. మనం ఉదాహరణకి ఒక ఆటో వ్యక్తి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నాడు. ఇది 3 కిలోమీటర్లకు తీసుకున్నాడు. తర్వాత కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున పెరుగుతూ పోతుంది. కాబట్టి 3 కిలోమీటర్ల దాకా 20 రూపాయలు ఉంది. 3 కిలోమీటర్ దాటిన తర్వాతకు వచ్చేసరికి 30 రూపాయలు అయింది. 4 కిలోమీటర్కి వచ్చేసరికి 40 రూపాయలు అయింది. అంటే కిలోమీటర్కి 10 రూపాయలు చొప్పున పెరుగుతూ ఉన్నట్టయితే 15 కిలోమీటర్లు వెళ్ళేసరికి ఎంత అవుతుంది అనేది ప్రశ్న. కాబట్టి ఈ దీంట్లో కనుక గమనించినట్టయితే ఈ రెండింటి మధ్యన తేడా అనేటువంటిది 10 ఉంది, ఈ రెండింటి మధ్యన తేడా కూడా 10 ఉంది. ఇలా కనుక చూస్తూ పోయినట్టయితే 15 కిలోమీటర్లు పోయేసరికి ఈ 15 కిలోమీటర్ దగ్గరికి వచ్చేసరికి అతనికి ఎంత మనము ఇవ్వాల్సి వస్తుంది అనేది గమనించడమే ఈ అంక సైడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో కానీ లేకుండా ఉండనే ఉండదు ఇది. కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు చూద్దాం. ఇప్పుడు ఒక ట్యాక్సీ మొదటి గంట ప్రయాణానికి 20 రూపాయల చొప్పున, తర్వాత ప్రతి గంటకి 8 రూపాయల చొప్పున చెల్లించవలసి ఉందా, ప్రతి కిలోమీటర్కి చెల్లించాల్సిన సొమ్ము ఎంత. అంటే మనం ఇదివరకు అంకశ్రేణి చేసినప్పుడు అంకశ్రేణిలో పదాల మధ్యన తేడా గనక ఉన్నట్టయితే దాన్ని అంకశ్రేణి అన్నాము. ఇప్పుడు మొదటి గంట ప్రయాణానికి 20 రూపాయలు పడుతుంది. అయితే మొదటి గంట 20 రూపాయలు. ఇప్పుడు రెండో గంట నుంచి 8 రూపాయలు చొప్పున చెల్లించాల్సి వస్తుంది. అంటే రెండవ గంటకి 20 రూపాయలు ప్లస్ 8 రూపాయలు, అంటే మొత్తం కలిసి 28 రూపాయలు అవుతుంది. ఇదే మాదిరిగా మూడవ గంటకు కనుక తీసుకుంటే రూపాయలు 28 ప్లస్ 8 రూపాయలు, అంటే మొత్తం కలిసి 36 రూపాయలు అవుతుంది. ఇలా ప్రయాణం చేసే ప్రతి గంటకి 8 రూపాయలు చొప్పున ఇస్తూ పోతున్నాం, కానీ మొదటి గంటకు మాత్రమే 20 రూపాయలు ఇచ్చాము. కాబట్టి దీని మొత్తాన్ని ఇలా రాస్తే 20 రూపాయలు, 28 రూపాయలు, 36 రూపాయలు, తర్వాత 8 కనుక కూడినట్టయితే 44 రూపాయలు ఇలా వెళ్తూ ఉంటుంది. దీంట్లో మొదటి పదం ఏ, రెండవ పదాన్ని ఏ ప్లస్ డి అందాం, మూడవ పదాన్ని ఏ ప్లస్ టూ డి అందాం. పదాల మధ్య భేదం గనక సమానంగా ఉంటే ఆ శ్రేణిని అంక శ్రేణి అన్నాం. కాబట్టి ఇప్పుడు రెండవ పదము మైనస్ మొదటి పదం అప్పుడు ఏమవుతుందంటే 28 - 20 రూపాయలు, అంటే 8 రూపాయలు వచ్చింది. ఇదే మాదిరిగా మూడవ పదం మైనస్ రెండవ పదం 36 రూపాయలు మైనస్ 28 రూపాయలు, అంటే 8 రూపాయలు వచ్చింది. పదాల మధ్య భేదం కనుక సమానంగా ఉంది కనుక ఇది మొత్తం ఒక అంకశ్రేణిని ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రతి గంటకి 8 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తున్నాడు, కానీ చివరికి ఎంత చెల్లించాలి అనేది ప్రశ్న. దీంట్లో గంట పెరిగే కొద్దీ కూడా ఈ అనుక్రమం పెరుగుతూనే ఉంది. అంటే ఈ శ్రేణి అనేటువంటిది అధిగమిస్తూనే ఉంది, కానీ ఎక్కడికి అంతమవుతుందో తెలియదు. ఇది దీంట్లో గమనించాల్సిన విషయం. ఇది రెండో ప్రాబ్లంలో చూద్దాం. ఒక వాక్యూమ్ పంపు సిలిండర్లో ఉండే గాలి 1024ని 1/1 తీయను, అంటే మొత్తం దాంట్లో ఉన్న గాలి 1024 LBs 1/4 తీసేస్తుంది. ప్రతిసారి సిలిండర్లో మిగిలి ఉండే గాలి ఘనపరిమాణం ఎంత, ఇది ప్రశ్న. ఇప్పుడు మొదట సిలిండర్లో ఉండే గాలి
ఉండే గాలి ఘన పరిమాణం 1024. దీంట్లోంచి 1/4 వంతు తీశాడు. 1/4 × 1024 4 × 2 = 8, 4 × 5 = 20, 4 × 6 = 24 అంటే 756, 256 వచ్చింది. కాబట్టి మిగిలిన ఘన పరిమాణం కనుక చూసినట్టయితే 10 × 24 − 256 దీంట్లో 8, 14 × 6 = 8, 11 × 5 = 6, 9 × 2 = 7, 768 ఉంది. మళ్ళా ఈ మిగిలిన దాంట్లోంచి కూడా 1/4 వంతు తీసేస్తున్నాడు. కాబట్టి 1/4 × 768 ఎంత చూద్దాం. 4 × 1 = 4, 4 × 9 = 36, 4 × 2 = 8, 192. కాబట్టి మిగిలింది 768 − 192 = 6, 16 × 9 = 7, నెక్స్ట్ 6 × 1 = 5, 576 మిగిలింది. ఇప్పుడు ఈ 576లో వచ్చి మళ్ళీ 1/4 వంతు తీసేస్తున్నాడు. 1/4 × 576 4 × 1 = 4, 4 × 4 = 16, 4 × 4 = 16. కాబట్టి మిగిలింది 576 − 144. ఇది 2, 3, 5 × 1 = 4 అంటే 432 మిగిలింది. ఈ విధంగా పోతూ ఉన్నట్టయితే మిగిలిన లాస్ట్కి ఎంత అవుతుంది అనేది ప్రశ్న. ఈ దీన్ని ఈ అనుక్రమాన్ని చూస్తూ వద్దాం. మొదటి దాంట్లో 768, 576, 432 మొదట్లో ఉన్నది 10/24 ఉంది, తర్వాత 768కి వచ్చింది, తర్వాత 576కి వచ్చింది, తర్వాత 432 ఇలా పోతూ ఉంది. కాబట్టి దీని మొత్తాన్ని ఇలా రాద్దాం. 10/24 − 768 − 576 − 576 తర్వాత 432 ఇట్లా పోతూ ఉంది. దీంట్లోంచి మనం తేడా కనుక గమనిస్తే రెండో పదము మైనస్ మొదటి పదం ఎంత వస్తుందో చూద్దాం. 768 − 1024 దీంట్లోంచి 14 అంటే దీని నుంచి కనుక తీసేసినట్టయితే −1024 + 768 14 × 8 = 6, 5 నెక్స్ట్ 11 × 6 = 5, 9 × 2 = 256 వచ్చింది. ఇప్పుడు 576 మైనస్ అంటే −256 వచ్చింది. ఇదే విధంగా 768 నుంచి 576 తీసేద్దాం. 2 × 16 = 9, ఇక్కడ 7 × 2 = 292 వచ్చింది. కాబట్టి −292 ఈ అనుక్రమాన్ని కనుక చూసినట్టయితే ఈ యొక్క తేడా అనేటువంటిది సమానంగా లేని కారణం చేత ఇది అంకశ్రేణిని ఏర్పడచ్చదు అని తెలుస్తోంది. కాబట్టి ప్రతిసారి 1/4 వంతు తగ్గిస్తూ మిగిలిన దాన్ని కూడా 1/4 తగ్గిస్తూ వచ్చినట్టయితే వచ్చేటువంటి అనుక్రమం ఇది. ఇదే మాదిరిగా ఇంకొకటి కూడా చూడవచ్చు. మనం 576 నుంచి 432 తీసేసామనుకుందాం. 4 × 8 = 3 = 4, 1 = 144 వచ్చింది, అంటే −144 వచ్చింది. వీటి మధ్యన తేడా సమానంగా లేని కారణం చేత ఈ ఏర్పరిచేటువంటి శ్రేణి అంక శ్రేణిని ఏర్పాటు చేయదు. ఇట్లాంటిది మనం ఒకటిసారి చూసినట్టయితే ఒక బ్యాంకులో కొంత డబ్బు ఉంది, చక్రవడ్డీకి ఇస్తూ వచ్చాం, ఎన్ని సంవత్సరాల్లో ఎంత ప్రతి సంవత్సరంకి కనుక చక్రవడ్డీ చొప్పున ఇస్తూ పోతూ ఉంటే ఎంత సొమ్ము ఇవ్వాల్సి వస్తుంది అనేది ప్రశ్న. అది అంకశ్రేణిని ఏర్పాటు చేస్తుందా లేదా అనేటువంటిది గమనిద్దాం. ఒక బ్యాంకులో రూపాయలు 10,000 ఉన్నాయి, సంవత్సరానికి 8% చక్రవడ్డీ ప్రకారం పొదుపు చేసి ప్రతి సంవత్సరం చివరి ఖాతాల్లో ఉండే సొమ్ము ఎంత, అంటే మనం ప్రతి సంవత్సరం 8% వడ్డీ చొప్పున దీన్ని కనుక చూసినట్టయితే, చక్రవడ్డీ చొప్పున చూసినట్టయితే ప్రతి సంవత్సరం ఎంత ఆ సొమ్ము జమ అవుతుంది, అది అంకశ్రేణి అవుతుందా లేదా అనేది ప్రశ్న. బ్యాంకులో ఉన్న సొమ్ము
రూపాయలు 10,000 8% చక్రవడ్డీ చొప్పున అన్నాడు. చక్రవడ్డీకి ఫార్ములా ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. పి అసలు, ఆర్ వడ్డీ, ఎన్ సంవత్సరాలు. ఎన్ సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సింది మొదటి సంవత్సరానికి ఏమవుతుంది, అదే మాదిరిగా రెండో సంవత్సరానికి ఏమవుతుంది, మూడో సంవత్సరానికి, ఇంకా దాని తర్వాత మిగతావన్నీ కనుక్కోవచ్చు మనం. మొదటి సంవత్సరానికి పదివేలు ఇంటూ 1 ప్లస్ 8/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 108/100. 00 కనుక చూసినట్టయితే 10,800 ఇది మొదటి సంవత్సరానికి. రెండవ సంవత్సరానికి చూద్దాం. రెండవ సంవత్సరం రెండవ సంవత్సరానికి ఇదే విధంగా ఈ అసలు కనుక 10,000 కనుక చూసుకున్నట్టయితే ఎంత అవుతుందో చూద్దాం. రెండవ సంవత్సరానికి 10,000 ఇంటూ 1 ప్లస్ 8/100 హోల్ స్క్వేర్, 10,000 ఇంటూ 108/100 ఇంటూ 108/100. ఇక్కడ ఈ 4 సున్నాలని తీసేద్దాం. తీసేసి 108 ఇంటూ 108 8 64 8 మిగతా అది 0 0 0 108 4 6 16 11,664 అయింది. ఇదే మాదిరిగా మూడవ సంవత్సరానికి చూద్దాం. మూడవ సంవత్సరం 10,000 ఇంటూ 108/100 ఇంటూ 108/100 ఇంటూ 108/100 ఈ 1 ఈ క్యాన్సిల్ చేసేస్తే ఇందాక మీద చూసాం 108 ఇంటూ 108 11,664 11,664 ఈ 11,664 108 చేత భాగిద్దాం. గుణిస్తే 432 848 351 848 5 48 5 53 8 5 13 8 1 9 మిగతావి 0 0 0 ఇంకొక 0 వస్తుంది, మొత్తం 5. ఇదే మాదిరిగా 1 1 6 6 4 ఇక్కడ ఈ 0స్ కనుక చూసినట్టయితే 0 0 0 0 ఇంకొక 0 వస్తుంది. దీని దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 4 6 6 1 1 వస్తుంది. 2 1 7 10 7 9 1 16 16 2 1 అంటే 12,607.12 వచ్చింది. ఇప్పుడు మనం మూడు సంఖ్యలు వచ్చినాయి మనకి. మొదటిది 10,800, రెండోది కనుక చూసినట్టయితే 11,664, మూడో దాంట్లో చూసినట్టయితే 12,607.12 వచ్చింది. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండో పదము మైనస్ మొదటి పదం ఎంత వస్తుందో చూద్దాం. ఇది T1 అందాం, ఇది T2 అందాం, T3 అందాం. T2 డిఫరెన్స్, టీ ఇది ఇక్కడ భేదము, డి ఈజ్ ఈక్వల్ టు T2 - T1 అంటే 11,664 మైనస్ 10,800 ఈజ్ ఈక్వల్ టు 4 6 16 ఇట్లోంచి 8 పోతే 8, 10 ఇట్లోంచి ఇక్కడ 0 అయిపోతుంది, ఇది 1, 10,000 మొత్తం కలిసి 864 వచ్చింది. ఇదే మాదిరిగా డిఈజ్ ఈక్వల్ టు T3 - T2 తీసుకున్నాం అనుకుందాం. T3 - T2 కనుక తీసుకున్నట్టయితే
పన్నెండు ఆరు వందల ఏడు పన్నెండు మైనస్ పదకొండు ఆరు వందల అరవై నాలుగు రూపాయలు. కాబట్టి ఇది పైసలు కనుక చూసినట్టయితే పైసలు పన్నెండు వస్తున్నాయి, ఏడిట్లోంచి ఆరు పోతే నాలుగు పోతే మూడు, ఇక్కడ ఆరు, ఇది ఆరు సున్నా, నెక్స్ట్ ఒకటి, అంటే ఒక వెయ్యి అరవై మూడు పాయింట్ ఒకటి రెండు వచ్చింది. ఈ భేదాలు కనుక సమానంగా లేని కారణం చేత చక్రవడ్డీ 8% చొప్పున ప్రతి సంవత్సరం 10,000 రూపాయల మీద వచ్చేటువంటి సొమ్ము అనేటువంటిది ఏర్పరిచేటువంటి శ్రేణి అంకశ్రేణి అయి ఉండదు. కనుక దీన్ని మనం దృష్టి పెట్టుకొని చేయడానికి అవకాశం ఉంది. కానీ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అనేటువంటి సంవత్సరాలు, ఆర్ అనేటువంటిది వడ్డీ, పి అనేటువంటిది అసలు. దీని తర్వాత ఒకవేళ ఒక శ్రేణిలో గనక మొదటి పదం ఇచ్చాడు భేదం ఇస్తే మిగిలిన నాలుగు పదాలు ఎలా కనుక, మొదటి పదం పది, రెండో పదం రెండో డిఫరెన్స్ అంటే భేదం అనేది పది ఇచ్చాడు, నాలుగు పదాలు కనుక్కోమన్నాడు. అంకశ్రేణిలో ఉండే పదాలు ఏ, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి, ఏ ప్లస్ ఫోర్ డి, మొత్తం ఐదు పదాలు వచ్చినాయి మనకి. కానీ మనకు కావాల్సిన నాలుగు పదాలు మాత్రమే, అంటే ఏ ప్లస్ త్రీ డి దాకానే రావాలి. ఏ పది ఇచ్చాడు, డి పది ఇచ్చాడు, కనుక మొదటి పదం పది, రెండో పదం పది ప్లస్ పది, మూడో పదం పది ప్లస్ ఇరవై, నాలుగో పదం పది ప్లస్ ముప్పై అవుతుంది. దీన్ని దృష్టి పెట్టుకుంటే పది ఇరవై ముప్పై నలభై అనేటువంటిది నాలుగు పదాలు వచ్చేస్తున్నాయి. ఈ నాలుగు పదాలు అంకశ్రేణిని ఏర్పరుస్తాయి. ఇదే మాదిరిగా రెండో లెక్క చూద్దాం. ఏ నాలుగు ఇచ్చాడు, డి మైనస్ మూడు ఇచ్చాడు, కనుక దీంట్లోంచి ఇదే విధంగా రెండో లెక్కను చూసినట్టయితే ఏ, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి అని తీసుకుంటే ఏ అనేటువంటిది ఏమో నాలుగు, ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ త్రీ, ఫోర్ ప్లస్ టూ ఇంటూ మైనస్ త్రీ, ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ, నాలుగు, నాలుగు మైనస్ మూడు ఒకటి, నాలుగు మైనస్ ఆరు మైనస్ రెండు, నాలుగు మైనస్ తొమ్మిది మైనస్ ఐదు. కనుక ఈ అంకశ్రేణి నాలుగు ఒకటి మైనస్ రెండు మైనస్ ఐదు అవుతుంది. ఇదే మాదిరిగా మనం ఇంకొక లెక్కను చూద్దాం. ఏ ఈక్వల్ టు మైనస్ 1.25, డి ఈక్వల్ టు మైనస్ 0.25 అన్నట్టయితే అది ఆ శ్రేణి అంకశ్రేణిని ఏర్పరుస్తుందా లేదా అని చూద్దాం. ఇప్పుడు ఇదే మాదిరిగా ఏ, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి తీసుకున్నాం అనుకుందాం. ఏ మైనస్ 1.25, మైనస్ 1.25 డి విలువ మైనస్ 0.25. ఇదే మాదిరిగా మైనస్ 1.25 ప్లస్ టూ ఇంటూ మైనస్ 0.25. ఇదే విధంగా మైనస్ 1.25 ప్లస్ త్రీ ఇంటూ మైనస్ 0.25 తీసుకున్నాం అనుకుందాం. ఇలా తీసుకుంటే మైనస్ 1.25 మైనస్ 1.50, ఇప్పుడు మైనస్ 1.75 అవుతుంది. అంటే ఇది మైనస్ 0.50 అవుతుంది. దీన్ని కనుక కూడినట్టయితే మైనస్ 1.75 అవుతుంది. ఇదే మాదిరిగా మైనస్ 1.25 మైనస్ 0.75 అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 అవుతుంది. కాబట్టి అంకశ్రేణిలో ఉండేటువంటి పదాలు మైనస్ 1.25, మైనస్ 1.50 ఒకటి, మైనస్ 1.75 ఒకటి, మైనస్ 2. కాబట్టి ఈ విధంగా మొదటి పదం ఇచ్చి భేదం కనుక ఇచ్చినట్టయితే ఇలా ఎన్ని పదాలైనా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ క్రింది వాటిలో మొదటి పదము సామాన్య భేదము కనుక్కోండి అన్నాడు. అంటే అంకశ్రేణిలో పదాలు ఏ, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి ఇలా ఉన్నాయనుకుందాం.
దీన్ని టీ వన్ మొదటి పదం అందాం, టీ టూ, టీ త్రీ, టీ ఫోర్ ఇలా తీసుకుంటే డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్. అదే మాదిరిగా టీ త్రీ మైనస్ టీ టూ, టీ ఫోర్ మైనస్ టీ త్రీ, ఇలా డి అనేది వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన మొదటి పదం ఏమో ఏ, భేదమేమో డి. కాబట్టి దీంట్లో కనుక చూసినట్టయితే మూడు ఒకటి మైనస్ ఒకటి మైనస్ మూడు ఇలా తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మూడు, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఒకటి, ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి. కాబట్టి ఇప్పుడు రెండో పద డి కనుక తీసుకుంటే ఏ ప్లస్ డి మైనస్ ఏ, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ త్రీ, మైనస్ టూ అవుతుంది. అదే మాదిరిగా డి ఈజ్ ఈక్వల్ టు ఇంకొక పద్ధతిలో రాసినట్టయితే ఏ ప్లస్ టూ డి మైనస్ ఏ ప్లస్ డి, అంటే ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ టూ డి అంటే ఇక్కడ మనకు వచ్చినటువంటిది రెండో పదం, ఏ ప్లస్ టూ డి మూడో పదం మైనస్ ఒకటి మైనస్ ఏ ప్లస్ డి మైనస్ ఒకటి, కాబట్టి మైనస్ రెండు. కాబట్టి ఈ రెండు పదాల మధ్యన భేదం కనుక సమానంగా ఉన్న కారణం చేత మూడు ఒకటి మైనస్ ఒకటి మైనస్ మూడు అంకశ్రేణిని ఏర్పరుస్తుంది. దాంట్లో మొదటి పదం మూడు, డి అనేటువంటిది మైనస్ రెండు కింద పరిగణించబడుతుంది. ఇదే మాదిరిగా మనం రెండో లెక్క చూద్దాం, 0.6 0.6 1.7 2.8 3.9 ఇలా తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 0.6, డి ఈజ్ ఈక్వల్ టు 1.7 మైనస్ 0.6 అంటే 1.1. ఇది మొదటి పదం, ఇది రెండో పదం, మూడో పదం. డి ఈజ్ ఈక్వల్ టు 2.8 మైనస్ 1.7 తీసుకున్నాం అనుకుందాం, అది కూడా 1.1 వస్తుంది. కనుక ఈ శ్రేణిలో పదాల భేదం సమానంగా ఉన్న కారణం చేత ఇది అంకశ్రేణిని ఏర్పరుస్తాయి. కాబట్టి దీంట్లో మొదటి పదం వచ్చి 0.6, డి ఈజ్ ఈక్వల్ టు 1.1 వచ్చింది మనకి. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. అయితే కొన్ని సమయాల్లో కొన్ని లెక్కలు ఇస్తాడు, మొదటి పదం ఇస్తాడు, శ్రేణి ఇస్తాడు, ఆ శ్రేణిలోంచి మనం మిగిలిన మూడు పదాలు కూడా కనుక్కోవాలి. అంటే శ్రేణిలో ఒక నాలుగు పదాలు ఇచ్చి మిగిలిన మూడు పదాలు కనుక్కోవాలంటే దాంట్లో మొదటి పదం తెలియాలి, తర్వాత డిఫరెన్స్ తెలియాలి, అంటే భేదం తెలియాలి. కనుక మనం ఈ రెండో ప్రాబ్లంలో ఉన్న లెక్కలు చూద్దాం ఒకసారి. దీంట్లో 2 5/2, 3 7/2 ఇలా తీసుకుంటూ పోదాం. ఏ ఈక్వల్ టు 2 అవుతుంది, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 5/2, ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, ఇలా తీసుకుందాం. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు 5/2 మైనస్ 2, అంటే 5 - 4/4 ఇది ఈక్వల్ టు 1/4. ఇదే మాదిరిగా ఏ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టూ డి మైనస్ ఏ ప్లస్ డి తీసుకున్నాం అనుకుందాం, 3 - 5/2 అంటే 3 - 5/2 వచ్చినప్పుడు ఒక్కసారి కనుక గమనించినట్టయితే రెండు, ఇక్కడ మనం 5/2 - 2 తీసుకున్నాం, అంటే 5/2 - 2 ఈజ్ ఈక్వల్ టు 5 - 1/2 అయింది. 2 × 3 = 6, 6 - 5 1/2. కాబట్టి భేదం సమానంగా ఉన్న కారణం చేత వీటిని ఏం చేయొచ్చు అంటే ఇది అంకశ్రేణిని ఏర్పరుస్తుంది అన్నాం. దీంట్లో ఏ ఈక్వల్ టు 2, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 5/2, ఏ ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 3, ఏ ప్లస్ 3D ఈజ్ ఈక్వల్ టు 7/2,
ఏ ప్లస్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చూద్దాం. ఏ అంటే మొదటి పదం, రెండు ప్లస్ నాలుగు ఇంటూ ఒకటి బై రెండు, రెండుల నాలుగు కాబట్టి రెండు ప్లస్ రెండు నాలుగు అవుతుంది. ఏ ప్లస్ ఫైవ్ డి తీసుకున్నాం అనుకుందాం, టూ ప్లస్ ఫైవ్ ఇంటూ వన్ బై టూ, నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది బై రెండు అవుతుంది. ఏ ప్లస్ సిక్స్ డి తీసుకుంటే రెండు ప్లస్ ఆరు ఇంటూ ఒకటి బై రెండు ఐదు అవుతుంది. ఏ ప్లస్ సెవెన్ డి తీసుకుంటే టూ ప్లస్ సెవెన్ బై టూ నాలుగు లెవెన్ బై టూ అవుతుంది. కాబట్టి మిగిలిన తర్వాత మూడు పదాలు కానీ నాలుగు పదాలు కనుక చూసినట్టయితే ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ టూ డి దాకా ఉన్నటువంటి పదాలు ఏడు బై రెండు, మిగిలిన తర్వాత వచ్చే పదాలు నాలుగు తొమ్మిది బై రెండు ఐదు పదకొండు బై రెండు ఇలా వస్తూ ఉంటుంది. ఇదే మాదిరిగా మనం ఇంకొక లెక్కలో కూడా గమనిద్దాం. ఒక శ్రేణి ఇచ్చాడు, ఆ శ్రేణి నుంచి మొదటి భేదం తెలుసుకుని మొదటి పదం తెలుసుకొని మిగిలిన నాలుగు పదాలు రాసే ప్రయత్నం చేద్దాం. మైనస్ వన్ పాయింట్ టూ, మైనస్ త్రీ పాయింట్ టూ, మైనస్ ఫైవ్ పాయింట్ టూ ఇలా తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ పాయింట్ టూ, ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పాయింట్ టూ, ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ పాయింట్ టూ. డి ఈజ్ ఈక్వల్ టు దీన్ని టీ వన్ అందాం, టీ టూ అందాం, టీ త్రీ అందాం. డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్, మైనస్ త్రీ పాయింట్ టూ ప్లస్ వన్ పాయింట్ టూ మైనస్ టూ. ఇదే మాదిరిగా డి ఈజ్ ఈక్వల్ టు టీ త్రీ మైనస్ టీ టూ తీసుకుంటే మైనస్ ఫైవ్ పాయింట్ టూ మైనస్ త్రీ పాయింట్ టూ మైనస్ టూ వచ్చింది. కాబట్టి భేదం సమానంగా ఉన్న కారణం చేత ఇది అంకశ్రేణిని ఏర్పాటు చేస్తుంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, మనకు కావాల్సింది ఏ ప్లస్ త్రీ డి నుంచి మనకు కావాల్సిన పదాలు ఏ ప్లస్ త్రీ డి, ఏ ప్లస్ ఫోర్ డి, ఏ ప్లస్ ఫైవ్ డి కావాలి. ఈ మూడు పదాలు వస్తే మన లెక్క సరిపోతుంది. ఏ ప్లస్ త్రీ డి అంటే మైనస్ వన్ పాయింట్ టూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ టూ, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ పాయింట్ టూ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ పాయింట్ టూ. మైనస్ వన్ పాయింట్ టూ ప్లస్ ఫోర్ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ పాయింట్ టూ మైనస్ ఎయిట్ మైనస్ నైన్ పాయింట్ టూ. మైనస్ వన్ పాయింట్ టూ ప్లస్ ఫైవ్ ఇంటూ మైనస్ టూ మైనస్ వన్ పాయింట్ టూ మైనస్ టెన్ అంటే మైనస్ లెవెన్ పాయింట్ టూ. కాబట్టి పదాలు ఎలా ఉన్నాయంటే మైనస్ వన్ పాయింట్ టూ, మైనస్ త్రీ పాయింట్ టూ, మైనస్ ఫైవ్ పాయింట్ టూ, మైనస్ సెవెన్ పాయింట్ టూ, మైనస్ నైన్ పాయింట్ టూ, మైనస్ లెవెన్ పాయింట్ టూ ఈ విధంగా వచ్చినాయి. ఇదే మాదిరిగా మనం ఇంకొక లెక్కను గమనిద్దాం. త్రీ 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 ప్లస్ రూట్ టూ, త్రీ ప్లస్ టూ రూట్ టూ ఇలా తీసుకుంటూ పోదాం. ఇప్పుడు ఇది అంకశ్రేణిని ఏర్పాటు చేస్తుందా లేదా అని గమనిద్దాం. ఏ అంటే మూడు, దీని కాసేపు టీ వన్ అందాం. టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు త్రీ ప్లస్ రూట్ టూ. టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టూ డి త్రీ ప్లస్ టూ రూట్ టూ. మనకి భేదం కనుక కావాలి అంటే డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్ త్రీ ప్లస్ రూట్ టూ మైనస్ త్రీ అంటే రూట్ టూ అవుతుంది. ఇదే మాదిరిగా రెండో పదం కనుక తీసుకున్నట్టయితే త్రీ త్రీ క్యాన్సిల్ అయింది, టూ రూట్ టూ, టూ రూట్ టూ క్యాన్సిల్ అయి టూ రూట్ టూ మైనస్ రూట్ టూ అంటే రూట్ టూ వచ్చింది. కాబట్టి భేదం కనుక రూట్ టూ ఉంది కనుక ఇది అంకశ్రేణిని ఏర్పాటు చేస్తుంది. మనకి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి వచ్చినాయి. మిగిలిన పదాలు ఏ ప్లస్ డి, ఏ ప్లస్ టూ డి, ఏ ప్లస్ త్రీ డి వచ్చినాయి. మనకు కావాల్సిన పదాలు ఏ ప్లస్ ఫోర్ డి, ఏ ప్లస్ ఫైవ్ డి, ఏ ప్లస్ సిక్స్ డి కావాలి. ఇప్పుడు మనం కనుక కొద్దిగా గమనించినట్టయితే ఏ మూడు ప్లస్ ఫోర్ ఇంటూ డి రూట్ టూ అంటే త్రీ ప్లస్ ఫోర్ రూట్ టూ. ఇదే మాదిరిగా
త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ రూట్ టూ అంటే త్రీ ప్లస్ ఫైవ్ రూట్ టూ. ఏ ప్లస్ సిక్స్ డి త్రీ ప్లస్ సిక్స్ రూట్ టూ అంటే త్రీ ప్లస్ సిక్స్ రూట్ టూ. కాబట్టి వచ్చే పదాలన్నీ ఎలా ఉన్నాయంటే త్రీ త్రీ ప్లస్ రూట్ టూ, త్రీ ప్లస్ టూ రూట్ టూ, త్రీ ప్లస్ త్రీ రూట్ టూ, లైక్ దిస్ ఇట్లా వస్తున్నాయి మనకి. ఇంకొకటి చిన్న ఉదాహరణ ఒకటి ఆలోచిద్దాం. ఒకవేళ ఇదే విధంగా నాలుగో లెక్కలో సమస్య చూద్దాం. నాలుగో లెక్కలో మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై రెండు అది ఏ ఈక్వల్ టు అంటే టీ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి బై రెండు, టీ టూ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి బై రెండు, డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్ అంటే మైనస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు అంటే శూన్యమవుతోంది. టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒకటి ఏ ప్లస్ టూ డి మైనస్ ఏ ప్లస్ డి అంటే మైనస్ ఒకటి బై రెండు ప్లస్ ఒకటి బై రెండు జీరో అయిపోతుంది. అంటే భేదం శూన్యమైపోతూ ఉన్నట్టయితే ఈ శ్రేణి అనేటువంటిది మొత్తం అనేటువంటిది ఒక స్థిర పదంగానే ఉండిపోతుంది. అంటే దీంట్లో ఏ రకమైనటువంటి ఇది ఓకే ఇది ఓన్లీ స్థిర శ్రేణి మాత్రమే మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై రెండు అనగా మొత్తం కలిసి శ్రేణి మిగతా ఏ పదాలు తీసుకున్నా మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై రెండు మైనస్ ఒకటి బై రెండు అలా ఉండిపోతుంది. అంటే మొత్తం కలిసి మొదటి పదానికి మాత్రమే సమానం అవుతూ ఉంటాయి. ఇది కొద్దిగా గమనించాల్సిన విషయం. ఇదే మాదిరిగా మిగతా లెక్కలు కనుక చూసినట్టయితే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకటి మూడు తొమ్మిది ఇరవై ఏడు ఇలా కనుక తీసుకున్నట్టయితే ఏ ఈక్వల్ టు ఒకటి, డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది. ఇలా తీసుకున్నట్టయితే దీన్ని టీ వన్ అందాం, ఇది టీ టూ అందాం, టీ త్రీ అందాం. డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్, త్రీ మైనస్ వన్ టూ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ టు టీ త్రీ మైనస్ టీ టూ, నైన్ మైనస్ త్రీ ఇది కూడా సిక్స్ అవుతుంది. భేదం సమానంగా లేదు కనుక ఒకటి మూడు తొమ్మిది ఇరవై ఏడు అనేటువంటిది ఒక అంక శ్రేణిని ఏర్పాటు చేయదు. ఇక్కడ మనం రాయాల్సిన పరిస్థితి ఏంటంటే భేదము సమానము కాదు కనుక అంక శ్రేణిని ఏర్పాటు చేయదు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఇదే మాదిరి మనం ఇంకొక లెక్కను తీసుకుందాం. రూట్ టూ, రూట్ ఎయిట్, రూట్ ఎయిటీన్, రూట్ థర్టీ టూ ఇలా తీసుకున్నాం. రూట్ టూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే టూ రూట్ టూ అని రాయొచ్చు, ఇది త్రీ రూట్ టూ అని రాయొచ్చు, ఇది ఫోర్ రూట్ టూ అని రాయొచ్చు. ఇలా రాస్తూ పోతూ ఉండొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ, టీ టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు టూ రూట్ టూ, టీ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ టూ డి ఈజ్ ఈక్వల్ టు త్రీ రూట్ టూ, టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ త్రీ డి ఈజ్ ఈక్వల్ టు ఫోర్ రూట్ టూ ఇట్లా తీసుకున్నాం. ఇప్పుడు మొదటి పదం రూట్ టూ, రెండవ పదం టూ రూట్ టూ ఇట్లా. డి ఈజ్ ఈక్వల్ టు టీ టూ మైనస్ టీ వన్, టూ రూట్ టూ మైనస్ రూట్ టూ అంటే టూ రూట్ టూ మైనస్ రూట్ టూ అంటే రూట్ టూ. ఇదే మాదిరిగా టీ త్రీ మైనస్ టీ టూ, త్రీ రూట్ టూ మైనస్ టూ రూట్ టూ ఇది ఈక్వల్ టు రూట్ టూ. భేదం సమానంగా ఉన్న కారణం చేత ఇది అంక శ్రేణిని ఏర్పాటు చేస్తుంది. ఇదే మాదిరిగా మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏ ప్లస్ డి ఏ ప్లస్ టూ డి ఏ ప్లస్ త్రీ డి వచ్చింది. మనకు కావాల్సిన పదాలు ఏ ప్లస్ ఫోర్ డి ఏ ప్లస్ ఫైవ్ డి ఏ ప్లస్ సిక్స్ డి రావాలి. ఇప్పుడు ఏ అంటే రూట్ టూ ప్లస్ ఫోర్ ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత
ఈ భేదం ఎంత ఉందంటే రూట్ టూ అనే భేదం ఉంది కాబట్టి 4√2 ఉంది కాబట్టి ఇది మొత్తం వచ్చేది 5√2 అవుతుంది. రూట్ టూ ప్లస్ 5√2 అంటే ఇది 6√2 అవుతుంది. రూట్ టూ ప్లస్ 6√2 ఇది ఈక్వల్ టు 7√2 అవుతుంది. కాబట్టి మొత్తం పదాలు మనకు వచ్చే మిగిలిన పదాలు ఎలా ఉంటాయంటే 5√2 6√2 7√2 అనే మాదిరిగా ఉంటాయి. ఇది మనం కొద్దిగా గమనించాల్సిన విషయం. ఇదే విధంగా మనం ఇంకొక లెక్కను తీసుకుందాం. ఇప్పుడు ఈ 7వ లెక్కలో √3 √6 √9 √12 ఇలా తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు √3 దీన్ని టీ వన్ అందాం. T2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు √6 అవుతుంది. T3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు √9. ఇప్పుడు మనం కావాల్సింది D ఎంత అవుతుందో చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 √6 మైనస్ √3 అంటే √3 ఇంటూ √2 మైనస్ 1 వచ్చింది. ఇదే మాదిరిగా మనం ఇంకొక డి తీసుకుంటే ఏ ప్లస్ 2D మైనస్ ఏ ప్లస్ డి తీసుకుందాం. ఏ ప్లస్ 2D అంటే √9 మైనస్ √6. ఇప్పుడు దీన్ని మొత్తం మించి √3 కనుక బయటికి తీసామనుకుందాం. √3 మైనస్ √2 అవుతుంది. ఈ రెండింటి మధ్యన భేదం అనేటువంటిది సమానంగా లేని కారణం చేత ఇది అంక శ్రేణిని ఏర్పాటు చేయదు. ఇది కనుక ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే √3 √6 √9 √12 అనే పదాలు √3 √6 √9 √12 అనే పదాలు అంక శ్రేణిని ఏర్పాటు చేయవు. ఇది దీనికి సంబంధించిన లెక్కలు మనం గమనించాల్సింది. దీని తర్వాత ఒకవేళ ఒక అంకశ్రేణిలో ఎన్నవ పదం కనుక్కోవడానికి మనం ఏం చేస్తామనేది ప్రశ్న. మొదటి పదం తెలుసు, దీని యొక్క భేదం తెలుసు. ఒకవేళ ఎన్వ పదం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? దీనికి సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాం. ఒక అంకశ్రేణిలో ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఇలా పదాలు ఉన్నాయనుకుందాం. ఎన్వ పదాన్ని ఇది మొదటి పదాన్ని T1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం, T2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి అన్నాం, T3 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2D అన్నాం. ఇలా పోతూ ఉన్నట్టయితే ఎన్వ పదం ఎంత అవుతుంది అనేది ప్రశ్న. ఎన్వ పదాన్ని Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాస్తాను. దీన్ని ఏఎన్తో కూడా సూచిస్తాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటాం. ఏ మొదటి పదం, ఎన్ పదము సంఖ్య, డి భేదము. ఇది మనం గమనించాల్సిన విషయం. ఒకవేళ ఒక పదంలో గనక ఒక అంకశ్రేణిలో మొదటి పదం ఇచ్చాడు, భేదం ఇచ్చాడు, ఎన్ విలువ వేస్తే ఏఎన్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మొదటి లెక్క చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు డి 7 ఇచ్చాడు, డి ఈజ్ ఈక్వల్ టు 7 అని ఇచ్చాడు, ఎన్ విలువ 8 అని ఇచ్చాడు. మనకి ఏఎన్ కావాలి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 7 + 8 - 1 ఇంటూ డిఫరెన్స్ డి 7 అయింది. 7 + 7 = 49 49 + 7 = 56 అవుతుంది. ఇప్పుడు 9 - 7 = 16 - 56 అవుతుంది. కనుక ఏఎన్ విలువ 56 అయింది. ఇదే విధంగా మనకు కనుక ఒకవేళ ఏఎన్ ఇచ్చినట్టయితే ఎన్ విలువ కనుక్కోవడం ఎలా? ఇది రెండు లెక్కలు చూద్దాం. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఏఎన్ ఎంత ఇచ్చాడు మనకి? 3.6 అని ఇచ్చాడు. ఏ విలువ -18 అని ఇచ్చాడు. ప్లస్ ఎన్ తెలియదు, -1 ఇంటూ భేదం 2.5 అని ఇచ్చాడు. కాబట్టి ఇది 2.5 అని తీసుకున్నాం మనం. ఇప్పుడు
ఈ మైనస్ ఎయిటీన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఇది ప్లస్ అవుతుంది. 3.6 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5 అయింది. కాబట్టి ఇది 21.6 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. కాబట్టి దీని మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే 21.6 డివైడెడ్ బై 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 216 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. ఇప్పుడు దీన్ని 216 డివైడెడ్ బై 25 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాయొచ్చు. 216 ప్లస్ 25 డివైడెడ్ బై 25 ఈజ్ ఈక్వల్ టు ఎన్. కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 241 డివైడెడ్ బై 25. కానీ ఎన్ అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య అయి ఉండాలి కనుక ఎన్ అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య అవ్వాలి కనుక ఇప్పుడు 241 డివైడ్ బై 25 అంటే అప్రాక్సిమేట్గా మనకు వచ్చేటువంటిది 9 దాకా రావాలి, అంటే 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. కనుక దిస్ ఈజ్ ఈక్వల్ టు 8.12 ఇలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్ విలువ దాదాపుగా 9కి సమానం అయితే ఈ సమస్య ఉండదు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఇక్కడ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని తీసుకున్నాం, ఏ ఈక్వల్ టు -18 అని తీసుకున్నాం. ఒకవేళ ఏ విలువ కనుక -18.9 అయితే ఏమవుతుందో కూడా చూద్దాం, ఒక్కసారి అది గమనిద్దాం. ఇప్పుడు దీంట్లో ఇదే మాదిరిగా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని తీసుకున్నాం. ఏ అనేటువంటిది -18.9, ఏఎన్ విలువ 3.6. 3.6 ఈజ్ ఈక్వల్ టు -18.9 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అంటే 2.5. కాబట్టి 3.6 ప్లస్ 18.9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. ఇప్పుడు 9, 6, 15 అంటే 22.5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 ఇంటూ 2.5. కాబట్టి ఇప్పుడు దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, 22.5 డివైడెడ్ బై 2.5 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 25, 9, 225 కనుక 9 ఈజ్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎన్, అంటే ఎన్ అనేటువంటిది 10 పదాలు అయినట్టయితే ఈ ఖచ్చితంగా మనకి ఎన్ కనుక 10 పదాలు అయితే దాంట్లో ఎంత విలువ ఏఎన్ విలువ -3.6 అవుతుంది. మొదటి పదం -18.9, డి విలువ 9.2.5, ఎన్ విలువ అనేటువంటిది 10 అవుతుంది. ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇదే మాదిరిగా మనం ఇంకొక లెక్కను చూద్దాం. ఇప్పుడు 10, 7, 4 అని ఇచ్చాడు. దీంట్లో మనకి 30వ పదం కావాలి, అంటే A30 కావాలి మనకి. A30 అంటే ఏమని రాస్తామంటే A30 ఈజ్ ఈక్వల్ టు దీన్ని A ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాసాం, అంటే A ప్లస్ 30 మైనస్ 1 ఇంటూ డి అని రాసాం, అంటే A ప్లస్ 29 ఇంటూ డి అని రాసాం. ఏ విలువ అనేటువంటిది మనం మొదటి పదం 10 ప్లస్ 29 ఇంటూ డి అంటే -3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి కనుక దృష్టి పెట్టుకుంటే 10 ప్లస్ 10 మైనస్ 29 ఇంటూ 3, 3 9 27, 3 2 6 2 8 -87 ఈజ్ ఈక్వల్ టు -77. కాబట్టి A30 అనేటువంటిది -77 అవుతుంది. ఇక్కడ ఇది కొద్దిగా మనం గమనించాల్సిన విషయం, అనగా గ్రాడ్యువల్గా ఈ సిరీస్ ఏమవుతుందంటే తగ్గుతోంది, 10, 7, 4 ఇలా తగ్గుతుంది. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? 1 అవుతుంది, ఎందుకనగా 3 డిఫరెన్స్ కనుక. నెక్స్ట్ అలా తగ్గుతూ పోయినట్టయితే 30వ పదం ఎంత కావాలంటే -77 కావాలి. దానికి మనం వాడుకున్న ఫార్ములా A ప్లస్ ఎన్ మైనస్ 1 టు డి, ఎన్ బదులు 30 అని తీసుకున్నాం. ఇక్కడ ఇది సరిపోతుంది.